కరోనా పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత కారణంగా, కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది అధికారికంగా వెలువడిన సమాచారం. అయితే అసలు బూచి ఎవరు అనేది ఇక్కడ ప్రధానంగా రేకెత్తుతున్న ఒక అంశం. ఏంటి అంటే, నిజంగా కరోనా వల్లే ఈ ఎన్నికలు వాయిదా పడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ వైరస్ను అరికట్టచ్చు అని ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇలాంటి టైంలో ఎన్నికలనే వాయిదా వేయడం, ప్రధానంగా 5,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది ప్రభుత్వానికి అని తెలిసి కూడా ఈ ఎన్నికలు వాయిదా వేయడం వెనక అసలు కారణం ఏంటి అనేదే ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న అంశం. అయితే తెలుసు అందరికీ, ప్రతిపక్షాలకు కూడా తెలుసు, ఈ నెలాఖరులోపు ఎన్నికలు పూర్తయిపోతే 31 మార్చిలోపు స్థానిక సంస్థలు, అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు ఎన్నికలు పూర్తి చేసి కేంద్రం నుంచి 5 కోట్ల రూపాయల నిధులు వచ్చే అవకాశం ఉంది ఎన్నికలు పూర్తయితే. అయితే ఇందులో భాగంగానే ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థలకు ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులతో కూడిన పాలనను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా షురు అయ్యి ఎన్నికలు జోరుగా సాగుతున్న తరుణంలో కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే ఒక షాక్ ఇచ్చిన అంశం ప్రభుత్వానికి. అయితే ఇక్కడ వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు 2018లోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే అప్పట్లో చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్న టైంలో ఇన్ని ఎన్నికల నిర్వహణ మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు పూర్తిగా సార్వత్రిక ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలు నిర్వహించిన పక్షంలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఫలితాల రూపంలో కనిపిస్తే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు అప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. స్థానిక ఎన్నికల తర్వాత, సార్వత్రిక ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అప్పట్లో చంద్రబాబు గారు భావించారు. అనూహ్యంగా టీడీపీ ఓటమి పాలవడం, దారుణ పరాజయం కట్టుకోవడంతో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని విజయం లభించడంతో వాళ్ళు చతికిలు పడ్డే పరిస్థితి. అయితే ప్రభుత్వం కాస్తంత స్థిరపడి పాలన గాడిలో పడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు 31 మార్చిలో పూర్తి చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకోవాలి. ఒకవేళ ఈ 31లో పూర్తవకపోతే నిధులు రావు అని చెప్పి హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికల్ని తెర మీద తీసుకొచ్చారు. అయితే ఎన్నో అంచనాలతో సాగుతున్న ఎన్నికల్ని కరోనా కారణంగా వాయిదా వేయడం వల్ల ఏపీ సర్కార్కి ఇప్పుడు భారీగా నష్టం వాటిల్లింది. ఒకవేళ ఆ నిధులు వచ్చుంటే రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడేది. అయితే ఇక్కడ సంస్థలను మేనేజ్ చేయగలిగే సత్తా, 40 ఏళ్ల ఇండస్ట్రీ, రాజకీయ ఇండస్ట్రీ అనుభవం, ఇవన్నీ చెప్పుకునే చంద్రబాబు గారు అసలు బూచిగా ఉన్నారా దీని వెనకాల, లేదంటే కరోనాయే ప్రధానంగా శత్రువుగా మారిందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇది ఆర్డర్ రాసింది ఎవరో వెనకుండి, కమిషనర్కి సంబంధం లేదు, అలాగే అక్కడ ఉన్న సెక్రటరీకి కూడా తెలియకుండా ఆర్డర్ వచ్చేసింది, ఆయన చదివేశాడు అని. అంటే ఎవరో రాసి పంపించిన ఆర్డర్ చదివారు అనేది ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణ. ఆ రాసి ఇచ్చిన వ్యక్తి ఎవరు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేదంటే ఇంకెవరైనా ఉన్నారా అనేది. అందుకే ఇక్కడ ఎన్నికల వాయిదా వెనక ఈ 5,000 కోట్లు రాకుండా చేయడానికి కారణమైన అది ఎవరు, కరోనానా లేదంటే చంద్రబాబు, ఆ బూచి ఎవరు, అంటే ఏదో ఒక బూచి చూపించి ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు కాబట్టి ఆ బూచి ఎవరు అనే ప్రశ్న వినిపిస్తుంది. చూద్దాం దీనికి సంబంధించి ముందు ముందు ఇంకా రాజకీయాలు ఇంకెంత రసవత్రంగా మారుతాయి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.